చరిత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆయన. వందల వేల సంవత్సరాల నాటి శాసనాలను అవలీలగా చదవగలరు ఆయన. నాటి తరానికి చెందిన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేస్తున్న రచయిత, చరిత్రకారులు శ్రీ రామోజు హరగోపాల్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన్ని అడిగి చరిత్ర లోతుల్లోకి వెళ్దాం. నమస్తే హరగోపాల్ గారు. నమస్తే. అసలు చరిత్ర అవసరం ఏంటి? చరిత్రను మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఏం చెప్తారు సార్? చరిత్ర అంటే గతమని అందరికీ ఒక అభిప్రాయం. చరిత్ర అంటే గతంలో ఉన్నటువంటి మానవ జీవనాన్ని అధ్యయనం చేయటం, వర్తమాన విషయాలు అంటే వర్తమానంలో మనిషి ఎట్లాంటి వికాసాలు సాధించినాడు, ఇవే భవిష్యత్తులో తీసుకెళ్లే ఆశలైతే. కాబట్టి తప్పనిసరిగా చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం. తెలంగాణకి చాలా చారిత్రక నేపథ్యం ఉంది, అయితే వెనకబడి ఉంది అని కొందరు అంటుంటారు. అంటే తెలంగాణ చరిత్ర ఇంతవరకు కూడా పూర్తిగా సమగ్రంగా కూడా ఎక్కడా కూడా చెప్పినట్టు ఏ పుస్తకాల్లో కూడా లేదు. చాలామంది రాసినారు, కొంత దాని ఓర్పాటు అంటాం కదా, వేరుగా చూడమని, వివక్షతో చూడమని చరిత్రలో జరిగింది అనేది చాలా చోట్ల నిజమే అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నిజాం ఏలుబడిలో ఉన్నప్పుడు ఆయన 1914లో యాజ్దాని అనేటువంటి అన్ని సూపరింటెండెంట్గా పురావస్తు శాఖ ఏర్పడ్డది. అదే కాలంలో హైదరాబాద్ ఆర్కియాలజిస్ట్ సొసైటీ అనేటువంటిది కూడా ఏర్పడ్డది, అందులో విదేశీయులు ఉన్నటువంటి. ఆ సమయంలో చరిత్రను ఈ పరిధిలో ఉన్నట్టు తెలంగాణ అప్పటి 16 జిల్లాల తెలంగాణ నిజాం అండ్ రాష్ట్రం లేదా హైదరాబాద్ స్టేట్ పరిధిలో చాలా ఎక్స్కేవేషన్స్ చేసినారు. అవి 1942-44 దాకా ఉన్నాయి. అద్భుతమైనటువంటి రిపోర్ట్స్, నివేదికలు, చాలా ప్రయత్నాలు చేసారు. అప్పటికి వాళ్ళు అంటే విదేశీయులు ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు సంపదను వీటిని చూసి ఎంత ఆశ్చర్యపోయినారంటే, ఇక్కడ ఉన్నటువంటి సమాధులు కనబడుతున్నాయి దాదాపు ఒక 10 లక్షల సమాధులు దాకా ఉండేవి అని చెప్పేసి అంటాడు. అంటే సమాధులు అన్నీ ఉన్నట్టయితే ఇక్కడ అప్పట్లో ఎంతమంది జీవించి ఉంటారని అంచనా వేసుకుంటున్నది. ఇక్కడ పెద్ద మానవ సమూహాలు ఉండేవి, మానవ వికాసం బాగా జరిగింది, ఒక అద్భుతమైన సంస్కృతి చరిత్రలు ఉన్నాయని అర్థమైంది. ఇంకా మనం ఇంకా వెళ్ళాలంటే తెలంగాణ చరిత్ర డైనోసార్లతో చెప్పుకోవచ్చు. 23 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి 12 కోట్ల సంవత్సరాల దాకా కూడా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా బార్డర్లో ఈ డైనోసార్లు ఉన్నాయి. డైనోసార్ల వలస 2 సార్లు జరిగింది. అక్కడి నుంచి మనం చరిత్ర చెప్పుకొని రావచ్చు. అంటే పంతపూర్వం నుంచి ఉంది. ఆ తర్వాత మనకు మన పక్కన నర్మద నది తీరంలో దొరికినటువంటి మానవ కపాల శిలాజం కానీ, ఇక్కడ మద్రాసులో దొరుకుతున్నటువంటి అత్తిరాంపాకం దగ్గర దొరుకుతున్నటువంటి రాతి పనిముట్లు కానీ, అది 5 లక్షల సంవత్సరాల క్రితం సంబంధించినటువంటి మానవ కపాల శిలాజం అయితే ఇక్కడ దొరుకుతున్న పనిముట్లు 15 లక్షల సంవత్సరం. వీటి మధ్యలో మనం ఉన్నాం. మనకు ఒక పెద్ద నదులు ఉన్నాయి, గోదావరి వంటి చాలా పెద్ద నది, కృష్ణానది, రెండు నదుల మధ్య ఉన్నాయి. ఇది దక్కన్ పీఠభూమి. అత్యద్భుతమైనటువంటి భూస్వరూపం, నైసర్గిక స్వరూపాలు ఇక్కడ మానవుల ఎదుగుదలకు వికాసానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక అంటే పూనాలో చదువుకున్నప్పటికీ తాను ప్రైవేటుగానే పురావస్తు పరిషత్తులో పనిచేసినటువంటి ఠాకూర్ రాజారాం సింగ్, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఒక లాయర్, దాదాపు ఒక 25,000 కిలోమీటర్లు తిరిగి ప్రాచీన మానవులకు సంబంధించిన పనిముట్లను, చరిత్రను బయటకు తీసిండు. ఆయన బాసరటు భద్రాచలం అనేటువంటిది ఒక చిన్న వ్యాసం రాసినట్టు, ఒక 29-30 పేజీల వ్యాసం. అంతలో ఆ మానవ పరిణామ చరిత్ర అంతా కనబడుతుంది. ఇంత గొప్ప చరిత్ర ఉంది, మరి మనం దాన్ని తెలుసుకోవాలి కదా, దాన్ని ప్రిజర్వ్ చేయాలి కదా. పురావస్తు శాఖ చేయలేదని కాదు, చేసింది. కానీ పురావస్తు శాఖకు పరిధికి మించినటువంటి సంపద ఉంది. వాళ్ళ చేతులు అందవు అంత, వాళ్ళ పరిధి అంత, వాళ్ళకి కావాల్సినంత నిధులు కానీ మానవ వనరులు కానీ ఏర్పాటు చేస్తే ఇంకా అద్భుతమైన చరిత్ర అందుకు వచ్చేది. ఇప్పటికీ కూడా వాళ్ళు చేయగా మిగిలినటువంటివి ప్రతిరోజు అన్వేషిస్తున్న వాళ్ళందరికీ ఇంకా దొరుకుతున్నాయంటే అర్థం ఏంటి? ఇంకా వేల సంఖ్యలో అన్వేషించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి. మన దీనికి తగినట్టుగా ప్రభుత్వాలు ఏవైనా పూనుకోండి, విలేజ్ వైజ్ సర్వే చేయిస్తే ఎక్కడెక్కడ చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. వాటిని హౌ టు ప్రిజర్వ్ అనేది నెక్స్ట్ ప్లాన్. అంటే ఒకవేళ చరిత్రకు సంబంధించి ఏదైనా దొరికితే మాత్రం వాటిని భద్రపరచడంలో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు బాగానే ఉంటున్నాయి అంటారా? అంటే సరిపోవడం లేదు, చాలా దొరుకుతున్నాయి కానీ వాటిని భద్రపరిచే విషయంలో కొన్ని మాత్రమే భద్రపరుస్తున్నారు. అభివృద్ధి, ఆధునిక పోకడ చరిత్ర అంతరించిపోయేలా చేస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఆధునికత అవసరమే. ఆధునికత వర్తమాన వికాసం అంటాం మనం, అది కూడా చరిత్రే.
అది ఆధునికతను వద్దనం. పాతవి వాటిని మనం ఆస్తులులాగా మన జ్ఞాపకాలుగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎక్కడి నుండి వచ్చినామని తెలపడానికి మన మూలాలు చెప్పే ఆధారము ఒకటే చరిత్ర. అవి ఒకప్పుడు వాళ్ళకు అవసరమై నిర్మించుకున్న రాజుల రాజ్యాలే కావచ్చు, కోటలే కావచ్చు, భవనాలే కావచ్చు, వాళ్ళు భక్తితో కట్టిన గుళ్ళే కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. అందులో చరిత్ర ఉంది, చరిత్ర వెనుక గొప్ప సంస్కృతి ఉన్నది, కళ ఉంది, మానవ నాగరికత వికాసం, ఆ పరిణామాలు అందులో చూస్తాం మనం. అటువంటి దాన్ని గౌరవించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంటే మీ జనరేషన్లో కొంతమంది చరిత్రకారులు బాగానే ఉన్నారనమాట. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ ఏమన్నా చరిత్రకారులు అని అనిపించుకునే పరిస్థితి ఉందంటారా? అంటే చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం ఎంతమందిలో? వాస్తవం ఏంటి, ఇప్పుడు యూనివర్సిటీలు చరిత్రను పక్కకు పెట్టినాయి. యూనివర్సిటీలలో చరిత్ర డిపార్ట్మెంట్లు ఏవైతే, చరిత్ర శాఖలు ఏవైతే ఉన్నాయో అవి మునుపు చేసినంత గొప్పగా ఇప్పుడు పనిచేయటం లేదని అనిపిస్తుంది. ఎందుకంటారు, విద్యార్థుల్లో ఇంట్రెస్ట్ తగ్గడమా లేకపోతే? అవును, ఇంట్రెస్ట్ అంటే ఉద్యోగాలు ఇచ్చే చదువులే కావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు చరిత్ర చదివితే ఉద్యోగాలు దొరుకుతాయా అనేది ఒక ప్రశ్న. చరిత్ర వల్ల ఉపయోగం ఏమిటి అనేది రెండో ప్రశ్న. ఎందుకంటే ఉద్యోగాలు మారినవి, ఉపాధులు మారినవి, అవకాశాలు మారినవి కూడా చరిత్రే. ఓ పక్క పురావస్తు శాఖకి ఇలాంటి చరిత్రకారులు అవసరం ఉంది, మరోపక్క ఉద్యోగాలు దొరుకుతాయా అనే అనుమానం విద్యార్థుల్లో ఉంది. దానికోసమని తప్పనిసరిగా వాటి మీద ఫస్ట్ యూనివర్సిటీస్ దృష్టి పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి చదువులు డిగ్రీ వరకు అని పెట్టిన ఒకటి కంపల్సరీ ఎడ్యుకేషన్ కలపడం అనేది ఒకటి ఒక అవసరంగా చేయాలి. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఐఏఎస్ వాళ్ళు చదువుకోవడానికి కొంతమంది ఎక్కువగా చరిత్ర ఆప్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు చదివిన చదువులు వదిలేసుకొని మళ్ళీ చరిత్ర చదవడానికి వస్తున్నారు. అంటే రోజుకో శాసనం బయటపడుతుందని వింటూ ఉంటాం, అంటే పేపర్లో చదువుతూ ఉంటాం. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక శాసనాలను కానీ లేదా ఏదో చరిత్రకు సంబంధించి ఏదో బయటపడుతుంది. వాటిని ఎందుకు ముందుకు తీసుకెళ్ళకపోతుంది, ఎందుకు ప్రభుత్వాలు? అట్లా అనేం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అక్కడ ఒక 5-6 జిల్లాలవి, ఇక్కడ తెలంగాణలో 5 జిల్లాల ఇప్పటి వరకు మొన్న రీసెంట్గా పోయిన నెల వరకు 6 జిల్లాల పాత జిల్లాల శాసనాల సంపుట్లు అచ్చైనాయి. పురావస్తు శాఖ దగ్గర ఇంకా కూడా అచ్చుగాని శాసనాలు వందలాది ఉన్నాయి. అవన్నింటినీ కూడా పరిష్కరించడం అంటే ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి పుస్తక రూపంలో తీసుకురావాలి. నేను తెలుసుకున్నంతవరకు ఆ ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా భాగస్వామిని కావడానికి ప్రయత్నించినాను, చూడాలి, వెయిట్ చేస్తుంది. చరిత్రకు సాహిత్యానికి ఎట్లాంటి అనుబంధం ఉందంట? సాహిత్యం చరిత్రలో ఒక భాగం, అంటే మానవ మొత్తం చరిత్రలో సాహిత్యం ఒక అంశం. సాహిత్యంలో చరిత్ర సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎవరు ఏ గ్రంథాన్ని రాసినారు, అది ఎప్పుడు రాసినారు, ఆ కొందరు రాజులకు అంకితం ఇస్తే ఆ రాజులు ఎవరై ఉంటారు, అందులో చదివేటువంటి కథలు పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చరిత్ర సంబంధించినవే కదా. ఇంకా చరిత్రకు సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. చరిత్ర ఎంత ఉంటే సాహిత్యం అంత ఉంటుంది. ఈ బాలచంద్రిక సంస్థను స్థాపించారు మీరు, ఏంటి దీని ఉద్దేశం ఏంటి, ఎట్లాంటి కార్యక్రమం? ఇది వ్యక్తిగతమైన విషయం. అంటే నేను టీచర్గా పనిచేస్తున్న సందర్భాల్లో చాలా పాఠశాలలో కొంతకాలం, అంటే ఒక కరువు పరిస్థితులు లాంటిది, పాఠశాలలో పిల్లలకు ఆటపాటలు కానీ సాంస్కృతిక సంబంధించినవి కానీ ఏవి జరగకపోయాయి. అవి చూసిన తర్వాత నేను వెళ్ళిన ప్రతి పాఠశాలలో పిల్లలతో ఈ సాంస్కృతిక కార్యకలాపాలు, ఆటలు, పాటలు చేయించడం అనేది నా వ్యక్తిగత అభిరుచి ద్వారా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని, మిగతా మిత్రులను ఒప్పించి చేయడం చేస్తూ వచ్చింది. అది నేను 1979 నుంచి టీచర్ని అయినప్పటి నుంచి చేస్తూ వస్తున్నాను. 1994 దాకా చూసిన తర్వాత ఈ ఎందుకు పిల్లల కోసం ఒక సంస్థ ఏర్పాటు చేయకూడదని మా ఊరు ఆలేరు, ఆలేరులోనే పిల్లలతో కలిసి 1994 నవంబర్ 14 నాడే పాఠశాల కార్యక్రమం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాతో వచ్చిన పిల్లలందరూ కూర్చొని ఆలోచించుకొని అక్కడే ఒక చిన్న సంస్థలాగా పేరు పెట్టుకొని మొదలు పెట్టుకున్నాం. ఒక 20 మంది పిల్లలతో అది మేము చిన్న పరిధి నిర్ణయించుకున్నాం. మా ఊరు చుట్టుపక్కల కొన్ని మండలాలు ఇట్లా నిర్ణయించుకొని ఆయా పాఠశాలకు సంబంధించిన పిల్లలందరికీ కూడా కావాల్సినటువంటి చిత్రలేఖనము, వ్యాసరచన, పాటలు, ఆటలు వీటన్నిటిలో పోటీలు ఏర్పాటు చేసి బహుమానాలు ఇవ్వటం, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం, అట్లాగే అందరు కొందరితో కవిత్వం రాయించి కవితా సంకలనం కూడా తెచ్చినాం. ఇదే నా బాల్యం,
అని ఒక కవిత సంకలనం కూడా తెచ్చినాం. స్కూల్లో కూడా ఉన్నప్పుడు నేను పిల్లలతో అట్లా రాయించి తెచ్చేటువంటి ఒక అలవాటు. మానసిక వికాసాన్ని అది ఒక కాబట్టి పిల్లల్లో చాలా టాలెంట్ ఉంది, దాన్ని గుర్తించి ఎంకరేజ్ చేయాల్సిన అవసరము బాధ్యత మనదే పెద్దల. యాజ్ ఏ టీచర్గా నాకు ఎందుకు పిల్లలతో ఉన్నట్టు నిత్యానుబంధము, నాకున్నటువంటి అంటే సహజంగా నాకు ఇష్టం సాహిత్యం అంటే ఇష్టం, నేను కూడా కవిత్వం రాస్తుంటాను. దానివల్ల నేను ఆ పిల్లలతో అట్లా పంచు షేర్ చేసుకోవటాన్ని అట్లా మొన్నటి వరకు ఈ జనవరి వరకు 25 సంవత్సరాలు పూర్తయింది. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశాల పరిరక్షణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంట? ముందు వాటిని గుర్తించాలి, ఒక సమగ్ర సర్వే చేయించి గుర్తించాలి. ఇప్పటివరకు గుర్తించిన వాటిని పరిరక్షించాలి. ఉదాహరణకి ఏఎస్ఐ ఆర్కల సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం దేశంలో గుర్తించిన వాటిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200 మాన్యుమెంట్స్ని ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తిస్తే తెలంగాణవి 8 ఉన్నాయి. ఇది వివక్ష. మరి తెలంగాణలో ఇప్పుడు మేము చూస్తుంటే 100 దొరుకుతున్నాయి కదా, మరి ఇవన్నీ ఏమైనాయి? వీటిని కూడా ఆర్కలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏఎస్ఐ వాళ్ళు వాళ్ళ మాన్యుమెంట్స్గా గుర్తించాలి, వాళ్ళకి స్థాయి ఇవ్వాలి. వాళ్ళందరూ ఇచ్చి గుర్తించే వరకు పట్టే కాలానికన్నా ముందు మనం గుర్తించుకొని మనం వాటిని కాపాడడానికి తగిన రక్షణ ఏర్పాటు చేయాలి. పురాతన చరిత్ర అన్వేషణలో లేదంటే దాని పరిరక్షణలో కానీ యువత పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే, ఇప్పుడు అసలు భారతదేశంలో ప్రపంచంలో కల్లా ఎక్కువ యువజనులు ఉన్నటువంటి దేశం భారతదేశం, అందులో మన తెలంగాణలో కూడా అంతే. ఇప్పుడు యువత ఎక్కువ మంది ఉన్నారని అర్థమైనప్పుడు వాళ్ళకి ఎక్కువగా చరిత్ర పట్ల అవగాహన కలిగిస్తే ఇది నాది, నా వారసత్వం, నా ఊరు, నా ప్రాంతం, నాది అని అన్ని భావన వాళ్ళకి కలిగిస్తే తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఇవి ఉన్నాయి మాకు ఇట్లా అని చెప్తున్నారు. ఆ చెప్పడం అంటేనే గుర్తించడం, అది అట్లా వాళ్ళకి ఆసక్తి కలిగిందంటే అవి కాపాడబడతాయి కొంతమైనా అని. వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాలు లేకపోతే వాళ్ళు అక్కడ లోకల్గా చెప్పుకునే కథలు ఏవైనా కావచ్చు, నిజమేదో తెలిసేటట్టుగా చేస్తే వాళ్ళు కాపాడుకుంటారనేది నా ఉద్దేశం. అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏ రకంగా మన చరిత్రను కాపాడడానికి కానీ చరిత్రను గుర్తించడానికి కానీ గొప్పగా ఉపయోగపడుతుంది. కర్ణాటక ఇతిహాస సొసైటీ వాళ్ళు శాసనాలు అచ్చుదీయటానికి వాళ్ళు 3D స్కానర్స్ని ఉపయోగిస్తున్నారు. మన దగ్గర ఇంకా కూడా పేపర్తో అచ్చుకొట్టేటువంటి పద్ధతి ఉంది. 3D స్కానర్స్తో చేస్తే ఒక అక్షరం కూడా పొల్లుపోకుండా శాసనాల్లో ఉన్నటువంటి మనం చదవలేని స్క్రిప్ట్ కూడా బట్టబెట్టే అవకాశం ఉంటుంది. అది ఖరీదైంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అవి తీసుకొస్తే యువతకు బాగా తెలుసు ఆ టెక్నాలజీ. వాళ్ళు ఆ శాసనాలను అచ్చువేయటం కాదు, విగ్రహాలతో సహా ఏవైనా కూడా కావాలంటే వాటి ప్రతిరూపాలు తయారు చేసుకోరాగలరు. దీనివల్ల మనము నశించిపోతున్న వాటిని కాపాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక ప్రదేశంపై మీరు పరిశోధనలు చేసినప్పుడు ఎట్లాంటి విధానాలు అవలంబిస్తుంటారు? మా పరిధి చాలా చిన్నది, ఎందుకంటే ఎక్స్కేవేషన్స్ చేయడానికి పర్మిషన్ కావాలంటే ఒక పెద్ద రిజిస్టర్డ్ సంస్థ ఉండాలి, ఎక్స్పర్ట్స్ ఉండాలి, అది మేము అప్లై చేసి పురాశాఖ నుంచి తీసుకోవాలి. అది వేరు. ప్రాచీన చరిత్ర, ప్రాక్ చరిత్ర, అది ప్రీ హిస్టరీ, తెలంగాణ ప్రీహిస్టరీ సంబంధించినవిగా అందులో సమాధులు ఉంటాయి, రాక్ పెయింటింగ్స్ ఉంటాయి, పెట్రోగ్లైఫ్స్ అని ఉంటాయి, మెనహార్లు అని ఉంటాయి, సమాధులు అని ఉంటాయి. ఇటువంటి వాటిని గుర్తించడం, పెంకుల ద్వారా కాలాన్ని గుర్తించడం చేయటం, ఇటువంటివి కొన్ని జరుగుతున్నాయి. అట్లాగే దేవాలయాలు, దేవాలయాల నిర్మాణం, దేవాలయ శిల్పాలు, శిల్పాల శైలి, వాటిని బట్టి వాటి కాలము, అక్కడ మాకు ఎక్కడైనా దొరికితే శాసనాలు, ఆ శాసనాల కాలం, శాసనాల కొత్త అంశాలు ఏంటి. మాకే దాదాపుగా 30 శాసనాలు దొరికినాయి, అవి ఎడిట్ చేసినాను నేను. చాలా కొత్త విషయాలు శాసనాల ద్వారా తెలుస్తున్నాయి, ఇంకా చేయాల్సి ఉన్నాయి, ఇంకా మా చేతిలోనే ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ కావాలి. ఇంకోటి చేసిన వాటిని కూడా ఈ మేము చేసేటువంటి పనులను కూడా మేము రైటప్స్ రూపంలో నివేదికలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా అచ్చయితే జనాలకి ఇన్ని విషయాలు ఉన్నాయా, అయితే మా ఊరు గురించి నేను తెలుసుకోవాలి కదా, పక్క ఊరు గురించి వెళ్ళగానే నా ఊరు గురించి నేను. మొన్న మధ్యన కూడా ఒక ఇద్దరు ముగ్గురు మిత్రులు అంటే మీడియాలో పనిచేసేవాళ్ళు వాళ్ళ ఊర్ల గురించి తెలుసుకోవాలని ఉన్నది అని అంటే మనం వెళ్ళి చూద్దామన్నాను. ఇది ఈ ఆసక్తి పెంచడం వల్ల మేము చేసేది ఉపరితల పరిశోధన అయినప్పటికీ కూడా అది ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. అభివృద్ధి పేరుతో చాలా కట్టడాలకు కానీ లేదంటే వాటిని ఇంకా డెవలప్ చేయాలి, అందంగా కనిపించాలని ప్రాచీన కట్టడాలకి రంగులు వేయడం కానీ లేదంటే దాన్ని ఇంకా వాటిని మోడల్స్ మార్చడం కానీ చేస్తుంటారు. ఎంతవరకు దాన్ని సమృద్ధించవచ్చు అంటారు?
నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అజంతా ఎల్లోరా వెళ్ళినప్పుడు అజంతా చిత్రాలను పెయింట్ చేస్తున్నారు, రీపెయింట్ చేస్తున్నారు. అంటే చాలా వరకు ఎక్కడైతే పాడైపోయినాయో వాటిని మిగతా అబొమ్మల్ని తీరడానికి చేస్తున్నారు. అది చాలా పరిశోధన చేసి అంత పురాతన కాలం నాడు ఏ రంగులు వాడినారో వాటిని గుర్తించి అట్లాంటి రంగులు తయారు చేసి చేసి వేస్తే ఆ చరిత్రను మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అవుతుంది. ఇక్కడ కూడా మనం ఈ చారిత్రక కట్టడాలకు వాటికి వీటికి అవి మనకు దొరికినటువంటి ఏ రూపంలో దొరికినాయో వాటిని ఏదో మన అనాలిసిస్ చేసి, సైంటిఫిక్ అనాలిసిస్ చేసి, కెమికల్ అనాలిసిస్ చేసి ఆ రంగులతో చేస్తే బాగుంటుంది. అంటే పునర్నిర్మాణం చేసేటప్పుడు ఉదాహరణకి బౌద్ధ స్థూపాలను పునర్నిర్మాణం చేసేటప్పుడు ఆ ఇటుకల కింద పాతకాలంలో ఏం వేసి కట్టినారని పరిశోధన చేసి ఏం చేసినప్పుడు ఒక ప్రత్యేకంగా మట్టితో ఇటుకలని అప్పటి ఇటుకలు తయారు చేసి కరకాయ బెల్లం ఇవన్నీ కలిపేసి చేసి చేస్తున్నారు. అట్లా కొన్ని పునర్నిర్మాణంలో ఇవి ఉపయోగపడుతున్నాయి, మంచి బాగానే ఉంది. విగ్రహాలను గుర్తించలేం, దేవాలయాల కాలాన్ని గుర్తించలేం. ఇంకోటి ఏంటంటే ఈ రంగులు కెమికల్గా ఉండి ఆ దేవాలయాలను పాడు చేస్తాయి. తెలంగాణలో లభించిన శాసనాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? తెలంగాణలో లభించిన శాసనాలు చెప్తాను కదా. ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికీ అచ్చయినటువంటి ఆరు పాత జిల్లాలు, ఆరు జిల్లాల పుస్తకాలు అచ్చయినాయి, వేల శాసనాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఐసీహెచ్ఆర్ అనే వాళ్ళు కాకతీయ శాసనాలను కలిపి ఒకటి, విజయనగర శాసనాలను కలిపి ఒక రెండు పుస్తకాలు వేసినారు. ఇట్లా మాలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళకు, శాసనాలు అంటే చదవగలిగిన వాళ్ళకు, నా వరకు నేను చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నాకు అదే అంత లేదు. నా మటుకు నేనైతే ఒక 30 పైగా శాసనాలని పరిష్కారం చేసి ఎడిట్ చేసినాను. వందల వేల ఏళ్ళ నాటి శాసనాలు మీరు చదవగలరని చెప్తుంటారు, ఎన్ని భాషల్లో మీరు శాసనాలు చదవగలరు? మనకున్నది ఒకటే తెలుగు భాష. అయితే అది 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు పొందిన పరిణామము, అది లిపి పరిణామాలను చూస్తాం మనం. దానికి సంబంధించినటువంటిది పరబ్రహ్మ శాస్త్రి గారు ఒక పుస్తకం కూడా రాశారు, తెలుగు అనువాదం దొరుకుతుంది, అది మీరు చూస్తే అర్థమవుతుంది. అంతకన్నా ముందు తిరుమల రామచంద్రగారు రాశారు, ప్రతి 100 ఏళ్లకు లిపి పరిణామం జరుగుతుందని చెప్పి ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు బ్యూలర్ అని బయట నుంచి వచ్చాడు ఆయన, జర్మనీ అని ఆయన చెప్పాడు. కాకతీయ శాసనాల్లో ఒక 4-5 అక్షరాలను మీ గుర్తించడానికి మీకు అలవాటు చేస్తే మీరు హాయిగా చదవగలరు, ఎందుకంటే అది ఇప్పుడున్న తెలుగుతో సరిపోతుంది. కొంచెం వెనక్కి వెళ్తున్న కొద్దీ అది తెలుగు అన్నడం, తెలుగు కన్నడానికి ఒకే లిపి ఉన్నది, హలేగన్నడానికి కూడా అంటారు. ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ లిపిలో రాసినటువంటి భాష తెలుగు, భాష కన్నడం, లిపి తెలుగు అన్నడం. అప్పుడు కన్నడ రాజులంతా కూడా కన్నడ భాషను పోషించిన వాళ్ళు కాబట్టి కన్నడంలో జైనులు అంటే రాష్ట్రకూటుల కాలం నుంచి వీళ్ళంతా కూడా కన్నడమే వాడుతూ వచ్చిన, కళ్యాణ చాళుక్యుల దాకా కూడా అట్లనే వచ్చింది. మధ్యలో మధ్యలో కొంత తెలుగు మారుతూ వచ్చింది. ఆ మార్పు మనం చూడగలం. ఇప్పుడు కుర్కేళ్ళలో ఉండేది తెలుగు శాసనం అది. మరి ఆ కాలం అప్పుడే కన్నడ శాసనాలు ఉంటున్న కాలంలోనే తెలుగు శాసనం కూడా మనకు అక్కడ కనబడుతుంది, తెలుగు పద్యాలు కనబడుతుంది, కంద పద్యాలు కనబడతాయి. ఇట్లా వరుస క్రమంలో వెళ్తున్న కొద్దీ మనకు 3-4 శతాబ్దాల వరకు వెళ్తే మన దగ్గర కీసరలో 4 శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక లేబుల్ ఇన్స్క్రిప్షన్ అంటారు, అంటే ఒక పేరున్న శాసనం, పేరు మాత్రమే ఉండే శాసనాన్ని లేబుల్ శాసనాలు అంట. తొలుచువాన్రు అని ఉంది. అసలు మనం చూస్తే అసలు ఏమీ అర్థం కాదు, అందులో తా ఏదో లా ఏదో ఇదేదో అర్థం కాదు. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు పరిణామాన్ని మనం అందులో చూడగలుగుతాం. ఇంకా అంతకన్నా ముందు కూడా ఉండొచ్చు, తెలుగు మాటలు ఉన్నాయి, లిపి లేదు, తెలుగుకు అప్పుడు లిపి లేదు. లిపి పరిణామం మనకు కీసర నుంచి మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు క్లెయిమ్ చేస్తుందేమో ఆంధ్రలో ఉన్నటువంటి కలమెల శాసనాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అంతకన్నా ముందు ఇది ఉన్నది, అది 10 వాక్యాలైనా 1 వాక్యమైనా తెలుగు పరిణామమే కాబట్టి ఏది మొదటిది అని అంటే అది చరిత్రకారులు నిర్ణయించాలి. వీటిని ఈ క్రమంలో చదువుకుంటూ వస్తే కష్టాన్ని అధిగమించడం వేయలేదు, అలవాటు చేసుకోవాలి. అది ప్రత్యేకంగా చదువుకోవాల్సి నేర్చుకోవాల్సినటువంటిది. కొంత ప్రయత్నం చేసి నేను చదవగలుగుతున్నాను. సంపూర్ణమా అని అంటే అది కాదు, ఎందుకంటే శాసనానికి భేదం ఉంటుంది. రాసేవాడు లిపికారుడు ఉంటాడు కదా, ఆ చెక్కేవాడికి తేడా వస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన స్టైలిష్ లెటర్ రాయడం ఉంటుంది కదా, లిపి కూడా శాసనాల మీద కూడా అట్లా ఉంటుంది. వాటిలో ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి, వాటిని గుర్తించగలగాలి. నాకు తెలిసినంతవరకు నేను ప్రయత్నిస్తాను, నాకు తెలియని దగ్గర తెలిసిన వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర ప్రతి ఒక్కరు భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.